You're a superhero. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీసీ ఎడిట్ రూమ్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, సేమ్ అలాగే మన ఫోటోస్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రిజర్వ్ ఫైల్స్ లింక్స్, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఎలా చూసిన ప్రివ్యూ వీడియో ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీరు మన ఇన్స్టా పేజ్లో అయినా టెలిగ్రామ్ పేజ్లో అయినా చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసిన ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు అలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. నేను ఇచ్చిన బీట్ మార్క్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్లోకి అయితే ఇలా వస్తారు. సో స్టార్టింగ్లో ఒక మన లోగో ఉంటుంది, తర్వాత నుంచి మనం అయితే ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బీట్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, ఈ బీట్ మార్క్స్ ఏంటంటే నేను ఇచ్చిన లింక్స్లో మాత్రమే మీకు బీట్ మార్క్స్ అయితే ఉంటాయి. సో నేను ఇచ్చిన అక్కడికి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మీరు ఇక్కడ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దాని కొరకు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోటో మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే ఫోటో అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ యారో మార్క్ మీద డబుల్ ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ బీట్ మార్క్ వరకు అయితే మనకు ఫోటో అయితే ఎక్స్టెండ్ అయితే అయిపోతుంది. సో మీరు ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ ఈ ఫోటోని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. దాని కొరకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసుకుంటున్నా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకుని వదిలిపెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర మళ్ళీ ఫోటో యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీడియా మీద క్లిక్ చేసుకుని మళ్ళీ ఫోటో మీద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఫోటో యాడ్ అయిపోతుంది. దీన్ని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే మీరు ప్రతి ఒక్క ఫోటోని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వీడియోని కొద్దిగా స్కిప్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా వస్తుంది కాబట్టి నేను వీడియోని స్కిప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నేను ఇక్కడ ఫొటోస్ అన్నిటికి మీరు షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఇచ్చాను, షేక్ ఎఫెక్ట్స్ బై సీసీ ఎడిటర్ అని. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్లోకి అయితే ఇలా వస్తారు. సో స్టార్టింగ్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఒకసారి నేను డెమోలకి ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇది ఫస్ట్ ఫోటో, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది. సో ఈ ఫైవ్ ఫోటోస్ యూజ్ చేసుకొని మేము వీడియో అయితే క్రియేట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఫస్ట్ ఫోటో అయితే ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మీరు ఎడిట్ చేసుకునే వీడియో ఉంది కదా, అది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ ఫోటో అయితే ఉన్నాయి కదా, ఇక్కడ పెద్ద ఫోటో, ఈ పెద్ద ఫోటోకి ఫస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి పర్ఫెక్ట్గా అయితే మనకి ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఫోటో ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోవాలి. సో దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న దాని తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి స్టార్టింగ్లో పెద్ద ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే ఇచ్చాం కదా, దాని తర్వాత ఫోటోకి అయితే మేము సెకండ్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఒకటి వదిలిపెట్టేసి మళ్ళీ సెకండ్ ఫోటోకి ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఒకటి వదిలిపెట్టేసి మళ్ళీ సెకండ్ తర్వాత ఫోటోకి ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఇలాగే నేను చెప్పినంత వరకు. సో ఇక్కడ ఒక ఫోటోను వదిలిపెట్టి మధ్యలో ఒక ఫోటోను వదిలిపెట్టి తర్వాత ఫోటోకి అయితే మీరు పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పేస్ట్ చేసిన దాని తర్వాత ఫోటోకి అయితే ఇక్కడ డబుల్ బీట్ మార్క్ అయితే వస్తుంది. దాని ముందు ఫోటో వరకు అయితే మీరు అయితే పేస్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో టోటల్గా అయితే టోటల్గా ఫోర్ ఫొటోస్కి అయితే మీరు ఎఫెక్ట్స్ సెకండ్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మీరు షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం థర్డ్ ఫోటోకి అయితే మీరు థర్డ్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మధ్యలో ఒక ఫోటో వదిలిపెట్టి దాని తర్వాత ఫోటోకి ఫోటో మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఒకటి వదిలిపెట్టేసి మళ్ళీ దాని తర్వాతకి ఫోటో మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. కరెక్ట్గా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ మనకి ఎక్కడ వరకు పేస్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇక్కడ డబుల్ బీట్ మార్క్స్ అయితే ఇచ్చాను పక్క పక్కనే. ఎగ్జాక్ట్లీ మనకి 10 సెకండ్స్ కాడ అయితే మనకు డబుల్ బీట్ మార్క్ అయితే ఉంటుంది. దాని ముందు ఫొటోస్ వరకు అయితే మనకు ఫస్ట్
ఇది సెకండ్ అండ్ థర్డ్ ఎఫెక్ట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మనం డీజే మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుని ఇక్కడ థర్డ్ ఫోర్త్ ఫోటో ఎఫెక్ట్స్ అనేది కాపీ చేసుకోవాలి. సో దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకునే వీడియో ఉంది కదా అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మనం ఫోర్త్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయాలి. సో దాని కొరకు ఇక్కడ కరెక్ట్ నేను ఇక్కడ డబల్ బీట్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, ఎల్లాక చెప్పాను కదా 10 సెకండ్స్ 33 సెకండ్స్ కదా, ఈ డబల్ బీట్ మార్క్స్ దగ్గర ఫస్ట్ ఫోటో అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి. సో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మళ్ళీ తర్వాత ఫోటోకి అయితే వదిలిపెట్టాలి. తర్వాత ఫోటో వదిలిపెట్టేసి మళ్ళీ దాని తర్వాత ఫోటోకి అయితే పేస్ట్ చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఫోటోను వదిలిపెట్టేసి ఒక ఫోటోను అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. నేను చెప్పినట్లు మాత్రమే ఫొటోస్ అయితే పేజ్ చేయండి, ఎందుకంటే నేను బీట్ తగ్గట్టయితే నేను ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. సో మీరు కూడా ఎఫెక్ట్స్ నేను చెప్పినట్లు పేజ్ చేస్తే మనకైతే వీడియో అయితే సూపర్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో తొందరగా అయితే జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫోర్త్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే పేజ్ చేసాం కదా. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మనం షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకుని కానీ లాస్ట్ ఫోటో ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోవాలి. సో దాని కొరకు ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోవాలి. బీట్ మార్క్స్ ఓపెన్ చేసుకొని మీరు ఇంతకుముందుకి కొన్ని ఫొటోస్కి అయితే మీరు ఎఫెక్ట్స్ అయితే ఇవ్వలేదు కదా, ఆ ఫొటోస్కి మీరు ఎఫెక్ట్స్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకి 11 సెకండ్స్ కూడా ఒక ఫోటో ఉంటుంది, ఈ ఫోటోకి పేస్ట్ చేయాలి. సో ఫోటో మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఒకటి వదిలిపెట్టేసి తర్వాత ఫోటోకి, ఇలాగే మధ్యలో ఒకటి వదిలిపెట్టేసి ఇంతకుముందుకి ఏ ఫొటోస్కి అయితే మీరు ఎఫెక్ట్స్ ఇవ్వలేదో ఆ ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఇస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఇన్స్టా పేజ్లో ఎవరైతే ఫాలో అయితేలేరో తొందరగా అయితే ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. మనం ఎడిట్ చేసిన ప్రతి ఒక్క ప్రివ్యూ వీడియో అనేది నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు ఫుల్ సాంగ్తో అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ అన్ని పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇలా లాస్ట్లో ఇక్కడ త్రీ లేయర్స్ అయితే ఉంటాయి కదా, ఇక్కడ ఒకదానిపైన ఒకటి బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ త్రీ లేయర్స్ అనేది కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లాంగ్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కాపీ త్రీ లేయర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా అది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ ఆర్మాక్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ అదే బాక్స్ మీద క్లిక్ చేసి మనం పేస్ట్ త్రీ లేయర్స్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి వీడియో ఎండింగ్లోకి వెళ్ళి మీరు చూడాలి ఒకసారి. ఇక్కడ లేయర్ అయితే చాలా ఎక్కువ అయితే వస్తుంది. సో దాని కొరకు ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ రిమూవ్ చేసుకుని మనకు పర్ఫెక్ట్గా అయితే యాడ్ అయిపోతుంది. సో మనకి ఎఫెక్ట్స్ అనేది ఇచ్చాం కదా. సో నెక్స్ట్ టైం చేసుకోవాలంటే మీరు ఏదైనా వాటర్ మార్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వాటర్ మార్క్ అయితే మన సీసీఎడ్స్ పేజ్ది అయితే నేను వాటర్ మార్క్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఏంటంటే ఓన్లీ అది ఏంటంటే మీకు పిఎన్జీ ఫార్మేట్లో ఉన్న వాటర్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ చిన్నగా అయితే చేసుకోవాలి. నేనైతే ఇలా చిన్నగా చేసుకుంటున్నాను. చిన్నగా చేసుకొని ఇక్కడ కింద అయితే పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడ కిందికి ఇలా మూవ్ చేసుకుంటున్నాను. మూవ్ చేసుకొని దీన్ని మంచి కొద్దిగా చిన్నగా అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేస్తున్నానంటే ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీకి వెళ్ళేసి ఇక్కడ డిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న మనకి బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా అయితే మనకి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది వాటర్ మార్క్ కలరు. సో నేను వీడియో చివరిలోకి అయితే నేను ఎక్స్టెండ్ అయితే చేశాను. సో ఇక్కడ రెడ్ ఉన్న కడ బ్లూ కలర్ అయితే చేంజ్ అయింది. సో ఇక్కడ బ్లూ ఉన్న కడ బ్లాక్ అయితే చేంజ్ అయింది. సో అలా చేంజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుని ఎక్స్పర్ట్ చేసుకున్నట్లయితే వీడియో అయితే ఎక్స్పర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎక్స్పర్ట్ కానీ కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. అప్పటిదాకా వెయిట్ అయితే చేయండి. A few moments later. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్స్పర్ట్ అయిపోయింది కదా. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా వీడియో అయితే చాలా స్మూత్గా అయితే వచ్చేసింది కదా. సో నెక్స్ట్ టైం చూసుకోవాలంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే కనపడుతుంది కదా, ఈ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.